వస్తలేదా? ఏమైందిరా బాబు? అడవులు తొక్కుతున్నా ఏం చూడు. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానేకి అకలం అన్నారు, అది కూడా లేదు. మనకు వరుడు తప్పవాడు, అది అతనే ఇచ్చింది. అది కూడా ఈఓటీపీ కాపీ కొడితే అవునండి. అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏం చక్రం తీ చక్రంలో మనలేదు, చక్రంలేదు మనలేదా బాబు? నీకు అర్థం కాలేదు, చక్రం తిప్పలే అప్పుడు కూడా. ఇక్కడ వినోళ్ళు చక్రంలో తిప్పిందని రాసిన పేపర్లు, అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతాదా? ఇమాందారిగా చెప్పును, 2 సెంటెన్స్ హిందీ మాట్లాడతాదా? ఇద్దరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తింపుతావు, నడతదా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? అది కాదా మళ్ళీ అట్లా అంటు గీ చెప్పు. నేను అడిగింది నేషనల్ లెవెల్లో పాటించినాడు బట్టికనే అవుతా. అదే మీద అమాయకు లెక్క మాట్లాడింది నాకు అర్థం కాదు. ఈడున్న డబ్బ పేపర్లు కూడా డబ్బ కొట్టి చేసాడు తప్ప మన్ను కూడా లేదు, అంత పట్టిదే డొల్ల. అబద్ధాలు మాట్లాడతాడు, సిగ్గు తీసుకున్నాడు చాలాసార్లు నా ముందే. నేను మొన్న కూడా చెప్పిన నీతి ఆయోగ్ మీటింగ్లో నరేంద్ర మోడీని పొగిడిండు, పోలు కూడా సిగ్గు తీసుకున్నాడు. ఏం పొగిడిండు తెలుసా? అందరూ నా పక్కకు అఖిలేష్ యాదవ్ ఇంకా చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం పొగుడతాడు? మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి రాష్ట్రాలకు నిధులు పెంచిన ఉన్నాడు. నా పక్కన అందరూ ఏకే పాగలేకే ఆదమే ఇట్లా అన్నారు. మీ దగ్గరికి వెళ్ళే పివి నరసింహారావు అయిండు కదండి, పివి నరసింహారావు సీఎం ఉండే పిఎం అయిండు. ఎంతమంది అని విపి సింగ్ అయిండు, చరణ్ సింగ్ అయిండు, మొరార్జీ దేశాయ్ అయిండు. ఇట మాట్లాడతాడు ఏందా అడగోలు కంటే గట్టి మాట్లాడతాడు నేను చెప్పి ఏం చెప్పాలి? వాళ్ళు అన్నారు తెలుసా, ఆచా ఏ ఆద్మి ఐసా బోల్తా ఐసే బోల్తా అంటే ఇతనే దీనికి ఐసా సాహేబ్ అయ్యి అంటే ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించిన ఉన్నారు? ఐసే లోకంకు కైసా సాహేతంలో కానీ గా క్యారెక్టర్ గా టైపు మనిషి జీ సార్ బోత్ జబర్దస్త్ రేంగ్. హైకోర్టు కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చాను 2 ఏళ్ల కింద, ఏడవన్నావు అవి నాకేసినవి. ఆంధ్రప్రదేశ్లో నా పొజిషన్లో సరిగ్గా మాట్లాడి మేము దగ్గరుకుంటాం ఇక్కడి నుంచిగా చూడును. ఎందుకు ఉండదండి విపక్షం? ఎందుకు ఉండదండి? డిఫరెంట్గా ఉంటుంది కదా. అది మేమేం చేస్తామండి? దమన 13 మంది వచ్చి మనల్ని కలిసి అనుకో, నేనేం చేయాలి? నేనేమండి వాళ్ళు కలిస్తే నేనేం చేయాలి అంటున్నా. దమను దోలుకొస్తాను, దొరకరా. థ్యాంక్ యూ.